சுஜாதா நல்லத அதே வர்ற சுஜி 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 அங்கு நீ கோத்து தெரியுமே நான் காலேஜுக்கு டிராப் చేసి ఉంటావే నువ్వు చదివే చదువుకి కార్ ఒకటి జడ్జి గారు అల్లుడని నలుగురికి తెలియాలి కాబోలు అదైనా తెలియనే రే పద ఇస్తామలక నీ ఇష్టం వచ్చే పాడుకోవచ్చు మా బాబు ఇంజనీర్ కావాలి ఇంద బాబు 50 పైసలు ఇంకో 50 పైసలు లేకపోతే నేను కాను అంత మాట్లాడదు బాబు అంత మాట్లాడదు ఇంద థ్యాంక్స్ పప్పా నో మెన్షన్ నో మెన్షన్ ఇన్ ద బుక్ మా బాబు ఇంజనీర్ కావాలి గుడ్ మార్నింగ్ మమ్మీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చూడమ్మా సచ్చు ఎలాగో కష్టపడి హై స్కూల్ దాకా నెట్టుకొచ్చాం కాలేజీలో జాగ్రత్త సుమా అనుభవం మీద చెప్తున్నా అమ్మో అనుకుంటేనే భయం వేస్తుంది నా తల్లి డాక్టర్ కావాలి తర్వాత నేను పిరంగి మీద తల పెట్టుకుని తూగుతూ పండుకున్నాను అప్పటికీ కొంచెం మందు కొట్టున్నాను ఇంతలో ఒక శత్రు విమానం వచ్చి ఒక బాంబు ఉష్మం దూసుకెళ్ళి పప్పా నాకు భయం భయంగా ఉంది అది కథ బాబు డోంట్ ఫియర్ ఇప్పుడు నాకు కోపం వచ్చింది నా తల కింద ఉన్న బాంబు తీసి ఒక్క విసిరి విసిరారు పటాల విమానం పగిలి ముక్కలై సముద్రంలో పడి ఇటు పక్కకు తిరిగి చూస్తే ఒక తెగిపోయిన కాలు నా తల కింద ఉన్న పిరంగి బొక్కలో ఒక తలక సమంతం అంతా రక్తం నావిగా చాలుతానే కథలు నువ్వు చెల్లై 1 2 3 చెప్పి కాలేజీకి బయలుదేరన్నానా నా బాబు ఇంజనీర్ కావాలి Hey, I have forgotten what's your name, I say. My name is Bom. Oh, Bamboo, glad to meet you. What is your name? Purthi peru Lakshmana Kumaru. Adi Kachatlo, Lachyo Ayindi. She is my sister. Naa peru Saraswati. Mummy, Daddy, fashion ka Sachu antaru. Oh, Sachu sweet name. Chellai garu. Yen chellai garu? Ikka kaalaji bandar dama. Alage. Ready? ఏం చెల్లయ్యారు లక్ష్మీ టాకీస్ లో గొర్రెల సినిమా అంటుందంట మధ్యాహ్నం క్లాసిక్ కొట్టి మ్యాట్రిక్ పోదామా మరి డబ్బులు మమ్మీ దగ్గర కొట్టేశాను మరి మమ్మీ కనుక్కుంటేను తెలీదు డాడీ తీసుకున్నాడు అనుకుంటుంది అబద్ధం చెప్తావా దొంగతనం చేస్తావా ఏ 5 రూపాయలు గొరిల్లా సినిమాకి పోతుందంట గొరిల్లా అక్కడ కోతులు ఆడడం లేదు కోతులు రాను రాను మరీ చెడిపోతుంది చెల్లయ్య గారు పోటీ లోపలికి మీరు రారా అన్నయ్య గారు ఎందుకు రాను వస్తాను కానీ క్లాస్ రూమ్ లో ఒకటే గోళ ఆ గోళకు నా బుర్ర పనిచేయదు చూడు బెల్లి కొట్టేదాకా నేను ఆ చెట్టు దగ్గర స్టడీ చేస్తాను నువ్వు నేనా ఫోన్లేము అంత మాట నా అదే సార్ నేను అడిగింది తినటానికి నీకేమి ఇష్టమో చెప్పు నాకేది ఇష్టం నాకంటే మా అమ్మకే ఎక్కువ తెలుసు కొంచెం కాదు మే నేను తినడం మొదలెట్టే ప్లేట్ వేసుకుంటూ కూడా మిగలదు తొందరగా రారా సచ్చు ఇప్పుడేగా హోటల్లో తినొచ్చా అప్పుడే నీకు ఆకలా నీకేం తెలీదు ఇప్పుడే తిన్నా ఎప్పుడో తిన్నట్టు ఉంటుంది అసలు తినేవంటి ఇదేనే పెళ్ళైతే సగం మొగుడు తింటాడు ఆఖరికి మనకు మిగిలేది అడుగు పొడిగే అయ్యో ఏమో వస్తుంది ఇడ్లీ దోశ చట్నీ రొట్టి బిస్కెట్ వెన్నపుల్లి కూడా ఉంది మేడం ఇదేమైనా ఇల్లా బిస్కెట్ ఫ్యాక్టరీయా మీకే పిల్లలుంటే వాళ్ళు ఎంత అదృష్టవంతులు మేడం పంతులమ్మకి పిల్లలు కరువు అమ్మ థ్యాంక్స్ అమ్మ మనసు మేడం మనసు వెన్న లాంటిది సరే కాని మేడం మేమెందుకు వచ్చామని మీరు అడగనే లేదే ఉత్సవంలో దేవత ఉన్నట్టుండి ఇంట్లోకి వస్తే హారతిస్తావే కానీ ఎందుకు వచ్చావని అడుగుతావమ్మా అబ్బాబే అంత మాట అనకండి మేడం నేనంత గొప్పదాన్ని కాదు కళ్ళెదుట కనిపించే దేవత మీరు మేడం మీ మనసుకేమైనా బాధ కలిగించానా లేదమ్మా లేదు
నీ ఇలాంటి బిడ్డ చేత అమ్మా అని అనిపించుకునే అదృష్టం నాకు లేదనుకున్నాను. ఇప్పుడు నువ్వు నన్ను అమ్మా అని పిలిచి అనుకోని ఆనందాన్ని కలిగించావు తల్లి. మన కాలేజ్ యానివర్సరీకి శకుంతల డ్రామా వేద్దామని అనుకుంటున్నాను. మీరే వచ్చి సెటప్ చేసి పెట్టండి. ఇన్ని డ్రామాలుండగా మీకు శకుంతలే నచ్చిందా? అది విడిపోయిన ప్రేమికుల కథమ్మ. వాళ్ళు జీవితంలో ఎక్కువగా అనుభవించింది వియోగమే. క్షమించండి మేడం, వియోగంలో విరహంలో ఉన్న సుఖం కళ్యాణంలో కలయికలో ఉండదని నా అభిప్రాయం. పిచ్చి పిల్ల, ఊహ వేరు అనుభవం వేరు. ఎదురు దెబ్బ తగిలితే నువ్వే ఎవరినైనా ప్రేమించావనుకో, ఆ ప్రేమ ఫలమైతే నువ్వు భరించగలవా? ఓ మై గాడ్, నా వల్ల కాదు, నేను భరించలేను. మరి ఆ మాట ఎలా అన్నా? అది అది ఇప్పుడు మాత్రమే ఆ బోర్ నాటకం మానేసి రాణి సంయుక్త వేద్దామా? సుజి, నువ్వే సంయుక్త, నేను పృథ్వీరాజట. నిన్ను గుర్రం మీద కూర్చోబెట్టుకొని పృథ్వీరాజు. అయితే నాటకమే వద్దు. ఏమ్మా మీసాలు పెడితే నేను ఎన్టి రామారావులా ఉండనా? మీరు ప్రాక్టీస్ చేసి నాటకం ఆడండి. మీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నేను దగ్గరుండి చేస్తాను. థ్యాంక్స్ మేడం, మీ సహాయం నాటకానికే కాదు జీవితానికే కావాలి. సుఖంలో ఉన్నప్పుడే కాదు మేడం, కష్టంలో మీ దగ్గరికే వస్తాను. వద్దమ్మవద్దు, నీకు ఎలాంటి కష్టం రాకూడదు. నీకెప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా ఏమాత్రం సందేహించకుండా నా దగ్గరికి రావచ్చు. చూడమ్మా, నీకు మీ అమ్మ ఒక్కతే కాదు, నేను మీ అమ్మనే అన్న సంగతి మర్చిపోకు. థ్యాంక్స్ మేడం, చాలా థ్యాంక్స్. వస్తాను. మంచిదమ్మా. గుడ్ ఈవినింగ్ మిస్. గుడ్ ఈవినింగ్. రండి, డబ్బు తప్పునా? వసతి. ఏం భాస్కర్? వసతి, నేను చాలా రోజులుగా చూస్తున్నాను, మీకు అందరూ ఒకటి, సుజాత మాత్రం ఒకటి. కారణం ఏమిటి? ఏముంది, క్లాస్ లో సుజాత చాలా చురుకైన పిల్ల. ప్రొఫెసర్ కు అభిమానం ఉండటం సహజమే, కానీ ఆ అభిమానం అధికమైతే వాళ్ళకు చదువు మీద పెద్ద తగ్గొచ్చు. అప్పుడు నువ్వు దండించగలవా? దండించడానికి ఇది పోలీసుకి నేరస్థుడికి ఉన్న సంబంధం కాదు భాస్కర్. ప్రొఫెసర్ కి స్టూడెంట్ కి ఉన్న అనుబంధం తల్లికి బిడ్డకి ఉన్న సంబంధం లాంటిది. వాసంతి, నువ్వు ప్రొఫెసర్వి, నీతో మాట్లాడి నేను గెలవగలనా? అది కాదు భాస్కర్, ఎందుకో ఏమిటో తెలియదు, ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా ఎంతసేపైనా మాట్లాడాలనిపిస్తుంది. అవును వాసంతి, నీకే ఒక బిడ్డ పుట్టుంటే ఈ పాటికి ఆ అమ్మాయి అంత అయ్యుండేది కదూ. గగనాలతాకే శిఖరాల పైన వెలసింది మన ప్రేమ సీమ. మనసు దూచేశాను, మమత పంచేస్తాను, మధుర రాగాల భోగాల మైమరచేను. నీలి గగనాల తాకే శిఖరాల పైన వెలసింది మన ప్రేమ సీమ.